ఒడిశాలోని పూరి జగన్నాథుడి రత్నభాండాగారం తెరుచుకుంది. మధ్యాహ్నం 1:28 ప్రత్యేక పూజలు నిర్వహించి కలెక్టర్ హైలెవెల్ కమిటీ పర్యవేక్షణలో రహస్య గది తలుపులను తెరిచారు. జగన్నాథుడి సేవలకు అంతరాయం కలగకుండా తలుపులను తెరిచారు. 11 మంది ఈ ప్రక్రియలో పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు. 46 ఏళ్ల క్రితం అంటే 1978 చివరిసారిగా దీన్ని తెరిచారు. రత్నభాండార్లోకి కమిటీ సభ్యులు ప్రవేశించారు. మొత్తం ప్రక్రియను కమిటీ సభ్యులు వీడియో తీస్తున్నారు. స్వామివారి నగలు, ఆభరణాలు తరలించేందుకు బాక్సులను అధికారులు సిద్ధం చేశారు. రత్నభాండాగారంలోని ఆభరణాల లెక్కింపు తదితర ప్రక్రియను చేపట్టనున్నారు. 1978 సంపదను లెక్కించడానికి 72 రోజులు సమయం పట్టింది.